హైదరాబాద్ ఎన్నికలు జనరల్ ఎలక్షన్లకు కనిపిస్తున్నాయి. హోరాహోరీగా ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇప్పుడు మనం బజరాజ్ డివిజన్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి వద్ద మహింపాల్ రెడ్డి వద్ద ఉన్నాము. అతని ప్రచార సరళి ఎలా సాగుతుంది, ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎలా ఉంది తెలుసుకుందాం. చెప్పండి మహింపాల్ రెడ్డి గారు, మీరు బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ, చాలా అద్భుతంగా జరుగుతుంది. స్పందన చాలా అతీతం, ఎందుకంటే ప్రతి సమస్యకు ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర ఇబ్బంది పడ్డారు. ఆ ప్రతి సమస్యను మమ్మల్ని స్వాగతించే దాంట్లో మాకు అనిపిస్తుంది. ఎందుకంటే కార్పొరేటర్ దగ్గరికి ఏంచి, ఎమ్మెల్యే దగ్గరికి ఏంచి, అంతం అవినీతిమయం. ఎక్కడ కూడా ప్రజా సమస్యలే నీరు గార్చారు. ఒక్క దగ్గర కూడా క్లారిటీ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, అకౌంటబిలిటీ లేదు, ఫ్యూచర్ అనాలిసిస్ లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ డివిజన్లో థంపింగ్ మెజారిటీతో మేము గెలుస్తున్నాం. ఇది ఘంటా పదంగా నేను చెప్పగలుగుతున్నాను. భారతీయ జనతా పార్టీ అందరూ స్వాగతిస్తున్నారు, యువకులు నన్ను ప్రోత్సహిస్తున్నారు, పెద్దవాళ్ళు నాకు ఆశీర్వాదం ఇస్తున్నారు. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఈ యొక్క డివిజనే కాదు హైదరాబాద్ మహానగర పరిపాలక సంస్థ నుంచి మేము బీజేపీ తరఫున మేయర్ పీఠాన్ని దక్కించుకునేటటువంటి అవసరం ఖచ్చితంగా ప్రజలు గుర్తెరిగిర్రు. ఆ సామర్థ్యాన్ని మాకు ఇస్తున్నారు. ఈరోజు గతంలో మీ నాన్న ఎమ్మెల్యేగా పనిచేశారు, కార్వాలి ఎమ్మెల్యేగా. తన చేసిన పరిస్థితి, తన సేవలు కానీ ఎలా మీరు ప్రజలకు తీసుకెళ్తున్నారు, మీరు ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తారు? తప్పకుండా మా నాన్నగారు బద్దంబాలరెడ్డి గారు తీసుకున్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి విజ్ఞత, రామచంద్రారెడ్డి గారు ఇక్కడ చేసినటువంటి అభివృద్ధిని, అలాగే కిషన్ రెడ్డి గారి సారథ్యంలో జరగబోతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ మూడింటిని నేను క్రోడీకరించి దత్తాత్రేయ గారు ఆల్రెడీ ఇక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆ యొక్క ఫలాలను ఇక్కడ మేము ఆల్రెడీ అనుభవించాం. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, ప్రజలు జాగృతమయ్యారు, పరిపాలనను వాళ్ళకి ఇచ్చి బీజేపీకి వేసారిపోయి వాళ్ళు పెట్టినటువంటి అవినీతిపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని ఫ్రస్ట్రేషన్ తోటి ఈరోజు మాకు ఘంటాపదంగా మాకు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవకాశాలు ఇస్తున్నారు, ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ, వాళ్ళ గౌరవాన్ని కానీ, వాళ్ళ నమ్మకాన్ని కానీ బొమ్ము చేసేటటువంటి పరిస్థితులలో ప్రతి బీజేపీ కార్యకర్త ఘంటాపదంగా చెప్తున్నాము, మేము వాళ్ళని తలదిత్తుకునే విధంగా మా పరిపాలన ఉంటుంది అనేది నేను హామీ ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ బంజరాజ్ డివిజన్స్ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, గెలిస్తే ఎలాంటి హామీలు ఇస్తారు వాళ్ళకి, ప్రాధాన్యత అంశాలు? ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కుప్పగూలిపోయింది. ఏ రోడ్డు మీదకి పోయినా కూడా డ్రైనేజ్ పొంగి పొడుతుంది. ఈ పేరుకే బంజరాయిల్స్. 60 నుంచి 65% 70% ఇక్కడ స్లమ్స్ ఉన్నాయి. బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబకుల్ని కనీసం పట్టించుకునేటటువంటి నాదుడు లేడు. కార్పొరేటర్ యొక్క ఇంటి పరిసరాల్లోనే నీళ్లు నిలబడుతున్నాయి. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి అంటే, కనీసం పిల్లలు కానీ స్వాములు కానీ ఎవరైనా పొద్దున్నే లేచిపోవాలంటే అది డ్రైనేజ్ నీళ్ళని దాటుకొని పోతేనే అది ఎన్బిటి నగరు, ఉదయ నగరు, ఎన్బి నగరు, లేకపోతే మన శ్రీరామ్ నగరు, లేకపోతే వెంకటరమణ కాలం, ఒక్కటి లేదు రెండు లేదు, ప్రతి మూలలో ఈ గడ్డ మీద నీళ్లు నిలబడతాయి, పొంగి పొలుతాయి. లోతట్టు ప్రాంతాల్లో నిలబడుతున్నాయంటే ఒక అర్థం ఉంది. అలాగే కనీస అవసరాలు తీర్చేటటువంటి రైతు బజారు వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి దానికి అసలు లేనే లేదు. ఇంతమందికి రేపు కూరగాయలు కొనుక్కోవాలంటే వాళ్ళ దగ్గరికి వచ్చి మార్కెట్ కాదు కదా, పైసలు వసూలు చేస్తారు. అంటే అవినీతి, చిన్న కారు రైతు ఒక చిన్న షాప్ పెట్టుకునే వాళ్ళు కూడా వదులుతలేరంటే ఇట్లాంటి షాప్లను ఎట్లా వీళ్ళు పీల్చి పిప్పి ఇస్తున్నారో మేము వీళ్ళు అనుభవిస్తారు. కాబట్టి వాళ్ళందరూ ఫ్రస్ట్రేషన్ ఈరోజు ఒకటే, వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గరికి ఏంచి, ఇంట్లో కూర్చున్నటువంటి అమ్మ అక్క వరకు కూడా ప్రతి ఒక్కరూ ఇలా అహంకార ధోరణిని నేను దూరం చేయాలని అనుకుంటున్నాను. ఓట్లు అడిగేటప్పుడు ఏ రకంగా అయితే ఇంటికి వస్తున్నారో, ఓట్ల తర్వాత వాళ్ళు ఇంటి దగ్గరకి పిలిపించుకొని గంటల వ్యవధిలో వీళ్ళని కూర్చోబెట్టి మళ్ళీ తిట్టి పంపిస్తున్నారు. కానీ మేము 24 గంటలు మా ఇల్లు ఓపెన్ ఉంటుంది, 24 గంటలు మేము వీళ్ళకు సదా సేవలో ఉంటాము. ఇచ్చిన సమస్యను 48 గంటలలో మేము తీర్చలేకపోతే మేము దాని సమస్యను కూడా ఉధృతంగా తీసుకుపోయేటటువంటి సమస్యను మేము జవాబుదారితనాన్ని మేము చూపించగలుగుతాం. ఇక్కడ ఉన్నటువంటి గత కార్పొరేటర్ అభ్యర్థి చేసిన వైఫల్యం ఏంటి, ఆ అంశాల మీద మీరు ప్రజలతో ఎలా మాట్లాడుతారు? ప్రజలు ఇక్కడ చాలా హోప్స్ తోటి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ని గెలిపించడం జరిగింది. ఎక్కడ కూడా హామీలను నెరవేర్చేటటువంటి పరిస్థితి లేదు. జింపికులు చేయడం, సర్కస్లో రింగ్ మాస్టర్ ఉంటాడు కదా, ఈరోజు చెప్పినటువంటి విషయాన్ని రేపు చెప్పడం, రేపు చెప్పినటువంటి విషయాన్ని అంటే అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. నాలికకు నరం లేకుండా పరిపాలిస్తున్నారు. వీళ్ళకు ఒక క్లారిటీ లేదు, విజన్ లేదు, బ్లూ ప్రింట్ లేదు. డిఎంసీని తీసుకురావాలన్నా, లేకపోతే జోనల్ కమిషనర్ తోటి మాట్లాడాలన్నా, అరే స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకొని ఇక్కడ పాదయాత్ర చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఎంపీ లాడ్స్ని, ఎమ్మెల్యే లాడ్స్ని ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఈ కనెక్షన్లన్నింటినీ ఎక్కడ కుర్రడీకరించి ఒకటే దగ్గర కనిపిస్తున్నారా అంటే అది లేదు.
పేరు మాకు రావాలి, మా స్థాయి పెద్దది, ఇక్కడ కార్పొరేటర్ గా చిన్న స్థాయి అనే వ్యవధిలో వీళ్ళున్నారు చూడు, చాలా తక్కువ 50,000 మంది ఓట్లు మామూలు జోక్ కాదు. డెమోక్రసీ సిస్టమ్ ని గ్రౌండ్ టు ఎర్త్ మనం బిల్డ్ చేసినటువంటి సిస్టమ్ ని వీళ్ళు కుప్పగూల్చారని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. బంపర్ మెజార్టీ తోటి గెలిచారు, 100 సెంచరీ కొట్టే దగ్గరకు వచ్చారు. కానీ ఈ రోజు 100 నుంచి 500 బెడ్రూమ్లను చూపించమను మేము ముక్కు నేలకు రాసుకుంటాం. వాళ్ళని ముక్కు నేలకు రాసుకుంటారో మాకు తెలియదు. నేను చెప్తున్నా ఫైనల్ డిబేట్ కి రమ్మని చెప్పండి. ఎక్కడ అక్కడ డివిజన్ కార్పొరేటర్ కంటెక్ట్ చేసే క్యాండిడేట్లతోటి కాదు, మా మామూలు కార్యకర్త కూడా ఈరోజు కార్పొరేటర్ కి సమాధానం చెప్పేటట్టున్నాడు. దమ్ము ధైర్యం ఉందా అని చెప్తున్నా. ఇదే పిటిఆర్ స్టాచ్యూ దగ్గర డిబేట్ పెట్టమనండి, 5 క్వశ్చన్లే చెప్పమనండి, 5 క్వశ్చన్లకు మేము ప్రిపేర్ కూడా. ఆ 5 క్వశ్చన్లు ఏం చేస్తారో వాళ్ళకే వదిలేస్తున్నాం. వాళ్ళు మాట్లాడేదానికి మేము మాట్లాడేదానికి తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఆన్సర్లు కనుక ఇవ్వకపోతే వాళ్ళు క్యాంపెయినింగ్ కూడా చేయాల్సినటువంటి అవసరం లేదని నేను చెప్తున్నా. ఆ దమ్ము ధైర్యం వాళ్ళకు ఉందా అని నేను అడుగుతున్నా. అది ఎమ్మెల్యేని రమ్మనండి, ఎవరిని రమ్మనండి, చదువుకున్న రమ్మనండి. మేము చెప్తాం హైదరాబాద్కి ఏమి ఇచ్చారు, మౌలిక సదుపాయాలు ఏమి ఇచ్చారు, దవాఖానాలు ఇచ్చిర్రా, ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఇచ్చిర్రా, మహిళా పద గ్రూపులకు కనీసం బిల్డింగ్లు ఇచ్చిర్రా, ఏమి లేవు. చెప్పుకోవడానికి అన్ని చెప్తారు, అన్ని ఫ్రీ ఇస్తారు, అన్ని ఫ్రీ ఇచ్చి అది మాత్రం వాళ్ళ కార్యకర్తలకే ఇస్తారు. ఇది ఎక్కడ కోసం అని చెప్పి మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా జాగృతమయ్యారు, ఉధృతంగా ఉంది, సునామి లెక్క ఉంది. దుబ్బాక ప్రజలు దెబ్బతీసిర్రు, మామూలుగా దిమ్మదిరిగే ఆన్సర్ ఇయ్యలే. రేపొద్దున గ్రేటర్ ప్రజలు కూడా అదే రకమైనటువంటి చెప్పు తోడుకొట్టేటటువంటి ఆసరిస్తారు. రాబోయే రోజులలో శాసనసభ ఎన్నికలకు థంపర్ మెజార్టీ తోటి బీజేపీ రాబోతుంది. భాగ్యనగర్ ని పేరు మార్చుతాం, అలాగే హైదరాబాద్ మీద భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ప్రతి కార్యకర్త దేశభక్తి తోటి జెండా ఎగరేస్తాం. ఆ జెండా కాషాయ జెండా అవుతుంది, వివరణ ప్రదాకం అవుతుంది. ప్రజలు చైతన్యవంతులయ్యారు, హైదరాబాద్ ని సింగపూర్ చేస్తా అన్నారు, ఓల్డ్ సిటీని ఇస్తాన్బుల్ చేస్తాన్నారు. అరే నాయన మీకు దండం పెడతాం, హైదరాబాద్ ని హైదరాబాద్ లెక్కించుర్రి, హైదరాబాద్ లో మిగులు బడ్జెట్ ఉండి ఏడికి పోయింది, ఈ బడ్జెట్ ని తీసుకుపోయి ఎక్కడ కడుతున్నారు, ఇక్కడ కట్టేటటువంటి పన్నుల ప్రక్రియ అన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు. పురాణపుల అవతలు ఉన్నటువంటి ఎంఐఎం దోస్తానాల వాళ్ళకు అనాలిసిస్ చేస్తున్నారు. వాళ్ళు చెప్తే వీళ్ళు బండి నడిపిస్తారు, ఆయన స్టీరింగ్ లో కూర్చోండి, ఎల్ఆర్ఎస్ కట్టమంటున్నారు, ప్రయత్నించి అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. నేనేమంటున్నా, బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి 120 గజాల లోపల ఉన్నటువంటి సగటు యొక్క మనిషిని ఏ రకమైనటువంటి ఇబ్బందులు చేయొద్దు. నేను హామీ ఇస్తున్నా, నేను కార్పొరేటర్ ఉంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కించి, నా కార్యకర్త దగ్గరకి వచ్చి, నా అనుచరుని దగ్గరికి వచ్చి ఎవరు వచ్చినా కూడా చెప్పు తీసుకోవటమని నేను చెప్తున్నా. ఇది నేను హామీ ఇస్తున్నా. కాబట్టి ఆ గుండె ధైర్యం వీళ్ళకు ఉందా అని నేను అడుగుతున్నాను. అది లేదు. అవినీతిమైనటువంటి ప్రజల్ని ఎట్లా చేసేసారంటే వీధి కుక్కల లెక్క వాళ్ళ మీద పడి రక్కసిచ్చి వాళ్ళ యొక్క రక్తాన్ని నీళ్ళ లెక్కగా తాగిరు. అందుకే చైతన్యం వచ్చింది ప్రజలల్లో. మామూలుగా లేదు. ఈరోజు 90 నుంచి 95 పైచేలకు స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతుంది. అందరం చైతన్యవంతమైనటువంటి కార్పొరేటర్లు మేము హౌస్లకు ఎంటర్ అవుతున్నాం. కార్పొరేటర్ దమ్ము ధైర్యాన్ని మేము చూపిస్తాం. ఈరోజు అసలు కార్పొరేటర్ వ్యవస్థ నిర్వీర్యం చేశారు, అసలు ఉన్నాడా లేడా కూడా తెలియదు. కానీ మేము వాళ్ళకి జవాబు తెరతనం ఉండి హౌస్లో మేము ప్రశ్నిస్తాం, వీళ్ళ హక్కుల్ని కాపాడుతాం. నిన్న తేజస్వి సూర్య యంగ్ డైనమిక్ అండ్ ఎనర్జెటిక్ ఎంపీ బెంగళూరు ఇక్కడికి వచ్చాడు. హైదరాబాద్కు సంబంధించినంత వరకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్యాంపెయినింగ్ని చేసిండు. ఏం చెప్పాడు, హైదరాబాద్ని విశ్వనగరం చేయాలి, మంచిగా డెవలప్ చేయాలి, దీన్ని ఎక్కడ కూడా ప్రణాళికబద్ధంగా లేదు, మంచిగా అనాలిసిస్ చేయాలి, కుటుంబ పాలన ఉంది, ఒక జవాబుదారితనం లేదు, హైదరాబాద్కు ఒక హిస్టరీ ఉందని చెప్పాడు. దాదాపు 500 సంవత్సరాల హిస్టరీ ఉంది, దాన్ని మనం కాపాడుకోవాలని చెప్పాడు. ఇక్కడ కవిత దానికి ప్రతిస్పందన ఇమ్మీడియట్లీ, ఏ నోరు జాగ్రత్త, ఏం మాట్లాడుతున్నావు, ఇదేనా నువ్వు మాట్లాడేది, నేనేమంటున్నా డెవలప్మెంట్ చేస్తా అన్న వ్యక్తిని నోరు జాగ్రత్త అంటుందా, సంవత్సరాల యొక్క సంస్కృతిని కాపాడాలనుకుని చెప్పినటువంటి వ్యక్తిని నోరు జాగ్రత్త అంటుందా. తేజస్వి సూర్య ఏమి అయ్య పేరు, అయ్య తండ్రి పేరో లేకపోతే అన్న పేరో చెప్పుకుని గెలవలే, ఆయన సాధారణమైనటువంటి సామాన్య కార్యకర్త, యువమూర్చల మాతో పాటు పనిచేసిండు, ఆ రోజు ఉన్నటువంటి ప్రతిభ ద్వారా ఆయన ఎంపీ గెలిచిండు. నీకేముందని ప్రతిభ, నీ దగ్గర ఉన్నటువంటిది చెట్టు పేరు కాయలు అమ్ముకునేటటువంటి వ్యవహారం నీది, నువ్వు ఆడితే బతుకమ్మ లేకపోతే ఉత్కమ్మ అన్నట్టు ఉంది కథ. కాబట్టి సమాధానం కవితకు అందరూ నిజామాబాద్ లో చెప్పారు, దొంగదారణ ఎమ్మెల్సీ జరిగింది, నీకు అసలు మాట్లాడేటటువంటి హక్కు నీకు ఉందా అని నేను అడుగుతున్నా. కాబట్టి మేము చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. దీని దెబ్బ ఈసారి కేటీఆర్కి తగులుతుంది, కేసీఆర్కి తగులుతుంది, యావత్ దేశం కూడా జాగృతం అయిపోయింది. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము నేలకు ఊరుస్తామని చెప్పి చెప్తున్నాం. బజరంగ్ బీజేపీ అభ్యర్థి మహిపాల్ రెడ్డి స్థానిక కార్పొరేటర్తో సహా
టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యమైంది, నగరాన్ని నగర నిధులను సక్రమంగా వ్యయం చేసి నగర ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడంలో విఫలమైంది. మేము గెలిస్తే అలాంటి కంటే భిన్నమైనటువంటి పరిపాలన అందించి ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్తున్నారు. ఎవరో పర్సన్.